భవన నిర్మాణం చేసే వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ ఒక్కసారి చూస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏ విధంగా అధునాతన రీతిలో అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎయిర్ కండిషనర్స్ దగ్గర నుంచి మాడ్యులర్ కిచెన్స్ దగ్గర నుంచి వాడే టైల్స్ అట్లాగే మెట్ల మీద వాడే టైళ్ళు ఈ విధంగా అన్ని రకాల వస్తువులు మనం గృహ నిర్మాణంలో వాటి గురించి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి. I would like to first introduce what we are. We are Indian Institute of Architects. We are a center at Vishakhapatnam with a HO at Mumbai. And this is the only body of architects recognized by the Council of Architecture, which happens to be a statutory body which has come out of the Architects Act 1972. We are licensed to practice as architects. And thereby, being in this association of architects, we try to bring ourselves closer to the society, and through various activities like this exhibition, which is one of them, we try to get closer to the society. We need to get closer to the society because we are a part of it through our service. We serve. And what do we serve? We serve them with the design, we serve them with various inputs on technology, which actually help them live a better life, through their lifestyle. ఇటువంటి ఈవెంట్స్ ద్వారా వీ వాంట్ టు కన్వే టు ద మచ్ లార్జర్ పీపుల్. ప్రాబ్లీ ఈ రోజు ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆయన ఉద్దేశం ఉండకపోవచ్చు, బట్ టుమారో ఆయనకి అవకాశం రావచ్చు. ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ కంపెనీస్ ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇవాళ మోస్ట్లీ మనందరికీ కన్సర్న్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, హౌ వీ కెన్ సస్టైన్ ది డెవలప్మెంట్ వితౌట్ ఈటింగ్ ఇన్ టు ద న్యాచురల్ రిసోర్సెస్. సో ఆ యాంగిల్లో కూడా మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ వర్కింగ్. టుడే వీ హర్గనైజింగ్ ఎ స్టూడెంట్ కాంపిటీషన్ పెట్టినాము, కొలాజ్ మేకింగ్, ఆన్ ది థీమ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మూడు కాలేజెస్ నుంచి కూడా రెండు గ్రూప్స్ చొప్పున స్టూడెంట్స్ వీళ్ళు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. 3 to 6 ఉంటుంది అది.